ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఉప ముఖ్యమంత్రిగా చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకు వచ్చిన మాడుగుల శాసనసభ్యులు ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాల ఆయన నాయకుడు విశాఖ జిల్లా మరియు అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అనేక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మాడుగుల నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు వచ్చారు. మంత్రి ప్రమాణ స్వీకారం చేసి తాళ్లపాలెం నుంచి అనకాపల్లి మీదుగా వెంకన్నపాలెంలో కోటపాడు మీదుగా దేవరపల్లి బూడి గ్రామం స్వగ్రామమైన తారువై చేరుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మాడుగుల మండలం కస్బా జగన్నాథపురం నుంచి సుమారు 500 వాహనాలతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బూడికి ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ విధంగానే ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. వచ్చిన 10 ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం ఉంటుంది. చక్కగా నిదానంగా మాట్లాడతారు. దయచేసి ఇతర కార్యక్రమాన్ని మాత్రం ఆకర్షణ అర్థం చేసుకోండి. పెద్ద మనకు గౌరవ మంత్రి వారి మాటగా గౌరవ మంత్రి గారి మాటగా దయచేసి కార్యక్రమానికి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగనివ్వండి. ఎంత ఘనంగా జరుగుతున్న మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా మంత్రి వర్యులుగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి అది కూడా ఉన్నతమైన పంచాయతీరాజ్ శాఖ వర్యులుగా గ్రామీణాభివృద్ధి అలాగే సీఎంగా ఎంతో గొప్ప వండి తెచ్చిన మన మాడుగుల మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత బారువ గ్రామానికి కానీ నియోజకవర్గానికి కానీ ఎంత రోడ్వే వారు ముందుకు రావాలి. బాబు రోడ్వే పార్టీ వారు ముందుకు రావాలి. దయచేసి మన కార్యకర్తలు అర్థం చేసుకోండి. మన కార్యకర్తలు అర్థం చేసుకోండి. ముందుకు రావాలి. ఇంకా ఎంత దూరం కొనసాగాలి మీ అందరికీ తెలుసు. మనం అర్థం చేసుకోకపోతే ఏ విధంగా కొనసాగుతుంది? అర్థం చేసుకోండి. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద మన సాధన చేసుకోండి. రోగాలి ఎమ్మెల్యే కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా కాస్త ముందుకు కొనసాగండి. దయచేసి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగనివ్వండి. ఇలా అడ్డంగా వస్తే ఇబ్బంది అవుతుంది. ఏ ఒక్కరిని చూడలేదని కానీ పలకరించలేదని కానీ ఇబ్బంది పడవచ్చు. గౌరవ మంత్రి చెప్పకపోతే అది మంచి పక్కన కాదు. అర్థం చేసుకోండి. గౌరవ మంత్రివర్యులు గారి మాటగా